Hi friends, welcome to Suji's Food and More. Iroju, ee video lo manam sweet shop lo laga double layer burfi ni intlone ela tayar cheskovalo chuddamu. Mari deenni ela tayar cheyalo, deeni kavalsina padarthalu ento chusedama. Palapodi 2 cupulu, panchadara 1/2 cup teeskunnanu. Sweet ekku kavalanukunte kodiga ekku add cheskondi. Kaachi challachukunna paalu 1 cupu. యాలకులు 3 4 పిస్తా పప్పులను తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి 3 బాదం పప్పులను తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను నెయ్యి 3 టేబుల్ స్పూన్లు ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పంచదార యాలకులు వేసుకొని ఈ రెండింటిని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఒక కేక్ ట్రే తీసుకున్నాను మీరు ఇంట్లో ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి ఈ కేక్ ట్రేలో నేను ఈ బటర్ పేపర్ ని పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బర్ఫీ అనేది ఈజీగా వచ్చేస్తది ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకోవాలి ఇలా గ్రీస్ చేసుకున్నాం కదా ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత కొద్దికొద్దిగా పాలపొడిని వేసుకుంటూ ఉండల లేకుండా ఇలాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలాగా చక్కగా కలుపుకున్నాం కదా ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఇది కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇది దగ్గర పడింది కదా ఇంకొద్ది సేపు ఉడికించుకుందాము ఇది ఇంకొద్దిగా దగ్గర పడింది ఇప్పుడు ఇందులో మనం పొడి చేసి పెట్టుకున్న పంచదార యాలకుల పొడిని వేసుకోవాలి కొద్దిగా పంచదార పొడిని నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇది తర్వాత మనం యూస్ చేద్దాము ఈ పంచదార పొడి వేసిన తర్వాత ఈ పంచదార అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి పంచదార వేయడం వల్ల పంచదార కరిగి ఈ కోవా అనేది కొద్దిగా పల్చబడుతుంది ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ మీద కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇది దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ఈ కోవా కన్సిస్టెన్సీని చెక్ చేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని ఇలాగా స్పూన్ తో కొద్దిగా కోవాని తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం అది కొద్దిగా చల్లారే లోపు మనం ఈ కోవాని ఇలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇది చల్లారింది కానీ చేతికి అంటుకుంటుంది కదా అంటే కోవా రెడీ అవ్వలేదు దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం 5 నిమిషాల తర్వాత మళ్ళీ దీన్ని చెక్ చేసుకుందాము ఇది చల్లారింది కదా ఇప్పుడు చూడండి ఇలాగా చేతితో అంటుకోకుండా బాల్ లాగా వస్తుంది కదా అంటే మనకి కోవా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కోవాలో 1/4 వంతు కోవాని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ ట్రేలో వేసుకుందాము ఇప్పుడు ఈ 1/2 వంతు కోవాని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఇది చల్లారకుండా వేడిగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ కోవాని ట్రేలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కోవాని చక్కగా ఒక మంచి షేప్ వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి
చూడండి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ పావంతు కోవాన్ మళ్ళీ మనం ఉడికించుకోవాలి ముందు మనం పక్కన పెట్టుకున్న ఈ పంచదార పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా కోకో పౌడర్ ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా కోకో పౌడర్ ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి మరి ఎక్కువగా ఉడికించకూడదు అలా అయితే కోవా అనేది గట్టిపడిపోతుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చాక్లెట్ కోవాని మనం సెట్ చేసి పెట్టుకున్న కోవా మీద వేసుకొని దీన్ని కూడా చక్కగా మంచి షేప్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పిస్తా పప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఇలాగా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆ బాదం పప్పు పిస్తా పప్పు అనేవి ఆ కోవాలోకి లోపలికి వెళ్ళి చక్కగా ఉంటాయి ఇప్పుడు దీన్ని ఒక 3 గంటల పాటు సెట్ అవనివ్వాలి 3 గంటల తర్వాత చూడండి ఇది గట్టిపడింది కదా ఇప్పుడు నెమ్మదిగా ఈ బటర్ పేపర్ని తీసుకుందాము చూడండి చక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇలా పెట్టుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా చూడండి కోవా రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్